తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దు మైలారంలో కే కిరణ్ కుమార్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్స్ బాయ్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జిఎం అలోక్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ కే కిరణ్ కుమార్ మంచి హాకీ ప్లేయర్ అని అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ టోర్నమెంట్ ను నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాదగిరి మాట్లాడుతూ తమ ఆప్త స్నేహితుడు కిరణ్ పేరుపైన హాకీ టోర్నమెంట్ కు పర్మిషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అలాగే మంచి స్నేహితుడు తమ మధ్య లేకపోవడం బాధగా ఉందన్నారు. ఈ టోర్నమెంట్ 3 రోజులు కొనసాగుతుందని ఇందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ టోర్నమెంట్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్స్ బాయ్స్ హాకీ క్లబ్ వారి కొత్త జెర్సీని కె సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో కె కిరణ్ కుమార్ తల్లి తండ్రులు జంగయ్య తమ్ముడు సంతోష్ కుమార్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుధీర్ కళ్యాణ్ భాస్కర్ రాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. Yeah.